హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు విచ్ కెమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము చెక్ లిస్ట్ ఫర్ ద లాస్ట్ డే ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏ రోజైతే వెబ్ ఆప్షన్స్ క్లోజింగ్ అవుతుందో నార్మల్గా అదే రోజు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి తర్వాత ఫ్రీజ్ అయిపోతాయి ఒకసారి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు ఫ్రీజ్ అయ్యే ముందు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు మూడు విషయాలు చేంజ్ చేయవచ్చు కొత్త ఆప్షన్స్ యాడ్ చేయొచ్చు తర్వాత పాత ఆప్షన్స్ డిలీట్ చేయొచ్చు తర్వాత సీక్వెన్స్ని పైన కింద చేంజ్ చేయొచ్చు ఓకే సో ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది చేంజ్ ఆఫ్ సీక్వెన్స్ అప్ అండ్ డౌన్ ఆరోస్తో తర్వాత డిలీట్ చేయొచ్చు తర్వాత యాడ్ చేయొచ్చు కొత్త ఆప్షన్స్ సో ఇవన్నీ ఎప్పటివరకు చేయొచ్చు మనకు ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యే లోపు అండ్ చాలామంది ఏం చేస్తున్నారు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి తర్వాత సేవ్ సేవ్ చేయట్లేదు సో లాస్ట్ సేవ్ ఆప్షన్స్లోనే మీరు ఒకవేళ సేవ్ కనుక చేయకపోతే లాస్ట్ ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆ ఆప్షన్స్ సేవ్ కాకపోవచ్చు కాబట్టి మీరు సేవ్ అండ్ సేవ్ కొట్టండి ఓకేనా సో అవి సేవ్ చేసుకుంటేనే సో అప్పుడు మీరు లేటెస్ట్గా ఏదైనా చేంజెస్ ఉంటే అవి చేంజ్ అవుతాయి లేకపోతే చేంజ్ కావు అండ్ ఇలాంటి చాలా విషయాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మీరు ప్రతి విషయం చూడండి కాలేజ్ కోర్సు కోర్స్ కోడు సీక్వెన్సు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ డిస్ట్రిక్ట్ కోడ్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి అండ్ ఇమ్మీడియట్గా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ విషయాన్ని ఈ వీడియోని జస్ట్ ఫార్వర్డ్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్కి ఈవెన్ స్టేటస్లో అయినా పెడితే ఆటోమేటిక్గా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ తప్పును కరెక్షన్ చేసుకుంటారు ఓకే సో లాస్ట్ డే రోజు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ చేయాలంటే ప్రొసీజర్ అర్థమైంది కదా కొత్త ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు పాత ఆప్షన్స్ డిలీట్ చేయొచ్చు ఎందుకంటే ఎవరితో డిస్కషన్ జరిగినప్పుడు ఆ కాలేజ్ ఒక బాగుండేది ఇప్పుడు బాగాలేదు అనుకుంటే ఆ కాలేజీని మీరు డిలీట్ చేయవచ్చు ఓకే తర్వాత ఒకవేళ మీకు కాలేజ్ ఇంకా కొత్తగా తెలిసింది కాలేజ్ లేటెస్ట్గా స్టార్ట్ అయింది మంచి ఫ్యాకల్టీ ఉన్నారనుకుంటే యాడ్ చేయొచ్చు లేదు అప్పుడు నాకు ఆ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటే దాన్ని పైన కింద యాడ్ చే దాన్ని అప్ అప్ అండ్ డౌన్ ఆరోకిస్త పైకి చేయవచ్చు ఓకే సో ఈ మూడు చేయాలి చేసిన తర్వాత కూడా ఫస్ట్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇది చాలా మంది చేసే మిస్టేకు ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ థర్టీ ఆప్షన్స్ మాత్రమే పెడుతున్నారు మినిమమ్ వన్ ట్వంటీ ఆప్షన్స్ పెట్టాలి ఓకే అండ్ అది మీకు సీట్ రావచ్చు రాకపోవచ్చు ఎక్కువ ఆప్షన్స్ పెడితే మీది కన్సిడర్ చేయరు అని ఏమి ఉండదు అది కంప్యూటర్ కంప్యూటర్ అలసిపోవడం కానీ కంప్యూటర్ నెగ్లెక్ట్ చేయడం కానీ ఉండదు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తుంది ఆ సీట్ అవైలబుల్ ఉంటే ఇమ్మీడియట్గా మీకు అలాట్ చేస్తుంది లేదు ఫస్ట్ ఆప్షన్ లేదు ఫస్ట్ ఆప్షన్ కాలేజ్ ఆల్రెడీ అలాట్ అయింది ఆ బ్రాంచ్లో ఆ కాలేజ్లో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది నెక్స్ట్ ఆప్షన్ లేదు దెన్ నెక్స్ట్ ఆప్షన్ అలా వన్ ఫిఫ్టీ ఇస్తే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇస్తే టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు ఎన్ని ఆప్షన్స్ ఇస్తే లాస్ట్ వరకు చెక్ చేసే అల్గోరిథం కంప్యూటర్ చెకింగ్లో ఉంటుంది కాబట్టి మినిమం వన్ ట్వంటీ ఆప్షన్స్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నా పర్లేదు మరి అది ఎలా పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా కంప్యూటర్ సైన్స్ కాలేజీ అనుకోండి మీరు ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దాంట్లో టాప్ మోస్ట్ కాలేజ్ ఫస్ట్ అది రాకపోయినా పర్లేదు లక్షల్లో ర్యాంక్ వచ్చినా మీకు టాప్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఆప్షన్ ఉండాలి అది రాకపోతే ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఏది ఉండాలి మీకు నచ్చిన బ్రాంచ్లో టాప్ మోస్ట్ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ ఉండాలి అది రాన్ వచ్చే ఛాన్స్ జీరో పర్సెంట్ ఉన్న ఫస్ట్ ఆప్షన్ అదే ఉండాలి ఓకే సో అలా వన్ ట్వంటీ మినిమం ఆప్షన్స్ పెట్టుకోండి మీరు ఒకవేళ నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అవన్నీ అవసరం లేదు దాని వన్ ఫిఫ్టీ పెడితే వస్తుందని గ్యారెంటీ లేదు అంటారు కాబట్టి మీరు అలాంటి పరిస్థితులు ఉండకండి కొంచెం ఓపికతో మినిమం వన్ ట్వంటీ ఆప్షన్స్ ఇప్పటివరకు ఇప్ప ఇవ్వకపోతే యాడ్ చేసుకోండి ఓకే దాని తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఓకే సో సీక్వెన్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేది డిస్టిక్ పైన సీక్వెన్సా మీది తర్వాత కోర్స్ వైజ్ సీక్వెన్సా కాలేజ్ వైజ్ సీక్వెన్సా మూడు రకాల సీక్వెన్స్ నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను బ్రాంచ్ ఏదైనా ప్రాబ్లం లేదు అంటే ఫలానా కాలేజ్ పేరు ఫస్ట్ కొట్టండి దాని తర్వాత అందులో ఏ బ్రాంచెస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజీలో మీకు కంప్యూటర్ సైన్స్ నచ్చింది ఫస్ట్ ఆ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఈసీఈ తర్వాత ఈ ట్రిపుల్ ఈ అలా అందులో ఉన్న కాలేజీ ఆప్షన్స్ అన్నీ నెక్స్ట్ కాలేజ్కి వచ్చాయి సెకండ్ మీకు ఇష్టం ఉన్న కాలేజు దాని తర్వాత మళ్ళీ అందులో ఉన్న అన్ని బ్రాంచెస్ తర్వాత అలా కాలేజ్ వైజ్ ఒకటి ఓకే దాని తర్వాత మన డిస్టిక్లో పర్లేదు ఎక్కడైనా పర్లేదు మన డిస్టిక్లో ఉంటే చాలు అనుకుంటే మీ డిస్టిక్లో ఉన్న టాప్ కాలేజు ఫస్ట్ దాంట్లో టాప్ కాలేజీలో ఫస్ట్ టాప్ బ్రాంచ్ సెకండ్ టాప్ బ్రాంచ్ థర్డ్ టాప్ బ్రాంచ్ ఫోర్త్ టాప్ బ్రాంచ్ తర్వాత సెకండ్ టాప్ కాలేజ్ అలా వన్ ట్వంటీ ఈజీగా ఇవ్వచ్చు మీరేం రాయాల్సిన అవసరం లేదు జస్ట్ సెలెక్షన్ మాత్రమే ఓకే సో అలా సీక్వెన్స్ తర్వాత లేదు మీకు డిస్టిక్ అవసరం లేదు కాలేజ్ అవసరం లేదు నాకు మన రాష్ట్రంలో ఎక్కడైనా పర్లేదు కంప్యూటర్ సైన్స్కి వెళ్తాను అంటే కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి అందులో టాప్ కాలేజ్ ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ టాప్ కాలేజ్ ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ థర్డ్ టాప్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ అలా సెలెక్ట్ చేసుకుంటూనే ఉండండి ఓకే ఇది సీక్వెన్స్ ఓకే తర్వాత కాలేజ్ కోడ్ చాలా మంది ఒక్కొక్క ఆల్ఫాబెట్ చేంజ్ అయితే నేను కాలేజ్కి ఆప్షన్ ఇవ్వలేదు సీట్ అలాట్మెంట్ వచ్చింది సార్ అంటున్నారు సో దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే వాళ్ళ వెరిఫికేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక్క ఆల్ఫాబెట్తో వాళ్ళు అనుకున్న కాలేజ్ ఒకటి అందులో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ ఇంకొకటి చాలా డేంజరస్ కాబట్టి మీరు కాలేజ్ కోడ్ను ఒకసారి సరిచూసుకోండి ఓకే సో దాని తర్వాత కోర్స్ కోడ్ ఓకే క కంప్యూటర్ సైన్స్లోనే మనకు చాలా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్లోనే మళ్ళీ ఈ అంటే ఏంటి డిఎన్టీ ఏంటి అంటే ఏంటి అవన్నీ క్లియర్ కట్గా తెలుసుకొని ఆ కోర్స్కి మీరు అనుకున్న కోర్సేనా కాదు ఆ కోర్స్ కోడ్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇవన్నీ ఫ్రీజ్ ఆప్షన్ ముందే డిస్ట్రిక్ట్ కోడ్ కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకుంటున్నారు తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత మా ఇంటికి ఫైవ్ అవర్స్ డిస్టెన్స్ అలా వెళ్ళి రాలేము అనుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ కోడ్ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఓకే సో అన్నీ ఇచ్చిన తర్వాత మీరు డిస్ట్రిక్ట్ కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి కోర్స్ కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి కాలేజ్ కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి సీక్వెన్స్ తర్వాత ఆప్షన్స్ ఇవన్నీ ఇవన్నీ చెక్ చేసుకొని ఓకే తర్వాత సేవ్ చేయండి ఒకవేళ మీరు కనుక సేవ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీరు పడిన కష్టం అంతా వేస్ట్ ఓకే మీరు సేవ్ చేసి సబ్మిట్ కొట్టకున్న పల్లె సేవ్డ్ ఆప్షన్స్ సేవ్డ్ ఆప్షన్స్లో తర్వాత మీరు ప్రింట్అట్ తీసుకోండి ఆ ప్రింటౌట్ని ఒక్కొక్కసారి కంప్యూటర్లో చూస్తే ఒకలాగా ఉంటుంది మన ప్రింటౌట్ ఒక త్రీ ఫోర్ పేజెస్ ఫైవ్ పేజెస్ టెన్ పేజెస్ అయినా ప్రాబ్లం లేదు పెద్ద ఆల్ఫాబెట్స్తో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసుకోండి కానీ ఈరోజు ఫైవ్ తర్వాత సపోజ్ ఈరోజే లాస్ట్ వెబ్ ఆప్షన్స్ ఓకే వెబ్ ఆప్షన్స్ ఒకసారి ఫ్రీజ్ అయిన తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ చేయలేరు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు చెప్పిన పని ఫస్ట్ ఏం చేయాలి మినిమం వన్ ట్వంటీ ఆప్షన్స్ తర్వాత సీక్వెన్స్ మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన బ్రాంచ్ ఫస్ట్ ఉండాలి రాకపోయినా పర్లేదు తర్వాత కాలేజ్ కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు అనుకున్న కాలేజ్ కోడ్ ఇది మ్యాచ్ అవుతుందా లేదా మీరు అనుకున్న కాలేజ్ మన ఆ డిస్టిక్లోనైనా కాదా ఓకే తర్వాత మీరు అనుకున్న కోర్సుకు అదే కూడా వేరే కూడా అవన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోదు ఎంత తొందరగా మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ జీవితాలు కాపాడిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఫార్వర్డ్ అయితే చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆల్ ది బెస్ట్